మే 22వ తేదీన జీవ వైవిధ్య దినోత్సవ సందర్భంగా మన ప్రకాశం జిల్లా డిఓ గారు శ్రీ వీర సుబ్బారావు గారి వాట్సాప్ ప్రకటన మేరకు ఆన్లైన్లో నిర్వహిస్తున్నటువంటి పర్యావరణ పోటీలపై జీవ వైవిధ్యం పరిరక్షణ అనే అంశం ఆధారంగా నేను ఈ పేర డిపార్ట్మెంట్ నిర్వహించడం జరిగింది। నేరం నాది కాదు ఆకలి అనే సినిమాలో మంచిని సమాధి చేస్తారా అనే సినిమా పాట శైలిలో నేను పాట రచించడం పేరడించడం జరిగింది। పేరడి అయితే ఇతరులకు ఆకర్షణీయంగా ఆలోచించే విధంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకోవడం। ఈ పాటకు మ్యూజిక్ కోసం యూట్యూబ్లో ఇచ్చినటువంటి విక్కీస్ మనం అనేటువంటి వారి కరవకే మ్యూజిక్ నేను ఉపయోగించుకోవడం జరిగింది। వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను రచించినటువంటి ఈ పాట మీకోసం। జీవుల సమాధి చేస్తున్నాం మన బ్రతుకులు బలి అవుతున్నాయి స్వార్థంతో మనమీ భూమికి ద్రోహాన్ని చేస్తున్నాం ఆ ద్రోహం ఫలితంగానే ప్రాణాలు పోతున్నాయి జీవుల సమాధి చేస్తున్నాం మన బ్రతుకులు బలి అవుతున్నాయి స్వార్థంతో మనమీ భూమికి ద్రోహాన్ని చేస్తున్నాం ఆ ద్రోహం ఫలితంగానే ప్రాణాలు పోతున్నాం జీవులే లేకుంటేను లోకంలో మనముంటామా మొక్కలు చెట్టు లేకుంటే మనుగడసలు మనకుంటుందా తెలిసి తెలియక మనమందరము తెలిసి తెలియక మనమందరము జీవులనంతం చేస్తున్నా భూమిలో దాని ఫలితంగానే కాలుష్యం పెరిగింది ఓజోను పొరకు సైతం బలమెంతో తరిగింది జీవుల సమాధి చేస్తున్న మన బ్రతుకులు బలి అవుతున్నాయి స్వార్థంతో మనమీ భూమికి ద్రోహాన్ని చేస్తున్నాం ఆ ద్రోహం ఫలితంగానే ప్రాణాలు పోతున్నాయి అడవిలో వృక్షాలు నరికే మహామంత్రులం కొందరు నేలతో వ్యాపారం చేసే మహానుభావులు కొందరం ఆకలి కోసం బానిసలయ్యే ఆకలి కోసం బానిసలయ్యే అభాగ్య జీవులు కొందరం స్వార్థంతో మనమీ భూమికి ద్రోహాన్ని చేస్తున్నాం ఆ ద్రోహం ఫలితంగానే ప్రాణాలు పోతున్నాయి జీవుల సమాధి చేస్తున్నాం మన బ్రతుకులు బలి అవుతున్నాయి
స్వార్థం తో మనమి భూతి ద్రోహాన్ని చేస్తున్నాం, ఆ ద్రోహం ఫలితంగానే ప్రాణాలు పోతున్నాయి. తప్పు చేసి జీవులను రూపనాశనం చేస్తున్నాం, మనకు రాని గుణపాఠం ఇప్పుడు కరోనాగా చూస్తున్నాం. తప్పులు దిద్దుకు మారకపోతే మన బ్రతుకులు సమాధి అవుతాయి. మన ముందు మనకి భూమిలో మిగిలేది సమాధియే, కాబట్టి సమతుల్యతకై మనమంతా కదలాలి. జీవుల రక్షణ చేపడదాం, వృక్షాలెన్నో పెంచేద్దాం, స్వార్థాన్ని వదలి క్షణము సాయాన్ని మొదలెడదాం. ఈ భూమిలో స్వర్గం కోసం మనమంతా కృషి చేద్దాం.